GHMC Pradana Karyalayam Vadda Utrikta Paristhiti Nelakutti Double Bedroom Illa Nirmanam Alasyamaindani Bojjagutta Vasulu Dharnaku Digaru GHMC Karyalayanni Muttadinchi Karyalayamloki Kontamandi Bojjagutta Vasulu Chochukellaru Yedadi Kritam Illu Kattinchi Istamani Tama Illanu Kali Cheyincharantu Andolanalu Chestunnaru ఇక దీనిపై మరింత సమాచారాన్ని జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్లో అందిస్తారు. వేణు చెప్పండి. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద బోజగుట్ట వాసులు ఇక్కడ వచ్చి ధర్నా చేస్తున్నారు. గత ఏడాది ఎవరినైతే బోజగుట్టలో ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇల్లులు ఖాళీ చేపించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పి జీహెచ్ఎంసీ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పేదలందరినీ కూడా ఖాళీ చేపించడం జరిగింది. అయితే ఖాళీ చేపించినప్పటికీ వాస్తవంగా అనుకున్న ప్రకారంగా డబుల్ బెడ్రూమ్లో ఇళ్ల నిర్మాణం మాత్రం సకాలంలో పూర్తి చేయలేకపోయారు. తదనంతరం మధ్యలో కోర్టు కేసులు కూడా అయ్యాయి. కోర్టు కేసులు అయిన తదనంతరం కోర్టు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టండి అని చెప్పి ఆదేశించినా కానీ అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా ఈరోజు బోజగుట్ట వాసులు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపుగా 13 ఎకరాల్లో ఈ బోజగుట్ట విస్తరించి ఉంటుంది. దాదాపు 40 గజాలు 20 గజాలు 30 గజాలు ఇలా పేదవారందరూ కూడా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతం. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వీళ్ళందరికీ కూడా ఇంటి సౌకర్యం కల్పించాలని భావించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒప్పించి దాదాపు ఇల్లులు మీరందరూ ఖాళీ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ కట్టించి మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి విధంగా మాకు మాత్రం ఇల్లు నిర్మించి ఇవ్వడం లేదు, మేము అద్దెలు కట్టలేకపోతున్నామని చెప్పి ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చేసి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. ఏమ్మా ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇల్లు ఖాళీ చేసి? 50 సంవత్సరాలు వచ్చినాయి మాకు ఇప్పటికి. మేము ఈ రకంగా బాధలు పడుతున్నాం. మా పిల్లలే పిల్ల ముసలోళ్ళు అయ్యారు. మమ్మల్ని ఇట్లా నమ్మించి మేము గెలిపించినా కూడా మమ్మల్ని ఇట్లా అన్యాయం చేయటం అయ్యారు. మేము ఏ బాధలు పడుతున్నామో భగవంతుడు తెలుసు. ఇల్లు బీకేసినందుకు ఎక్కడికక్కడ బాగాలు కొట్టించారు. మీటింగులు పెట్టి నమ్మించి ఈ 8 రోజులు మాకు ఏటు గతి లేకుండా దారిగతం లేకుండా చేశారు. ఏం చేయాలో చెప్పండి. మేము ఎవరిని మొరబెట్టుకోవాలి? ఇప్పుడు ఏళ్ళనే అడగాలి కానీ మేము వేరే వాళ్ళని ఎవరిని అడిగితే ఎవరు ఇస్తారు మాకు? చెప్పండి, మీరే చెప్పండి. ఓకే, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? పిల్లలకు పాములు వస్తున్న 1 సంవత్సరం అయితే మేయర్ వచ్చి చెప్పినాడు 11 నెలలలో కట్టిస్తాను చెప్పిండు. ఇంతవరకు కట్టుడే లేదు అసలు. సరిగా తొందరగా కట్టిస్తే మేము మా ఇళ్ళలోకి పోతాం. కోర్టు కూడా మీకు అనుకూలంగా తీర్పిచ్చింది డబుల్ బెడ్రూమ్ కట్టమని. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు? పరిస్థితి అయితే కడుతుంది కానీ స్లో అవుతుంది పని. మా కూడా 11 నెలలు అవుతుంది కానీ మురికి కాలువలలో మేము చెత్తకుండలలో ఉండలేకపోతున్నాం. పాములు ఎలక మా ఇళ్ళలోకి వచ్చి ఒకసారి చూడవను. మీడియా వాళ్ళు మీరే రాండి, మేము చూపిస్తాం ఇండ్లు ఎట్లా ఉండవు. మాకుసారి మేము ఎట్లా బతకాలి? మాకు నీళ్లు మమ్మల్ని ఉండే ఇండ్లు ఒక వచ్చి ఉచితంగా కూడా పట్టించి మేము పైసలు పెట్టి కట్టుకునే ఇండ్లు పిల్లల తరలి మరి రోడ్డు రావడం ఎందుకు? మరి ఇట్లా ఎందుకు చేశారు మమ్మల్ని? మా ప్రభుత్వం మాకు వేయండి, మా గుర్తులు మాకు కట్టి మమ్మల్ని అక్కడ బ్రహ్మాన్ని వచ్చి చేయండి. ఏం చేయాలి మేము? మాకు పిల్లలు మాకు భర్త లేరు. చిన్న చిన్న పిల్లలు పట్టుకొని ఇప్పుడు అడుగు అడుగున మేము ఏం చేయాలి మేము? 3 దినాల బాలెత్తలు తీసుకొని సంవత్సరం అవుతుంది మేము కాల్ చేసి సార్ మాకు ఇండ్లు లేవు. మేము గాలికి దస్తున్నాం, ఎక్కలేక దమ్ములు తీస్తున్నాం, చేతులు కాళ్ళు పట్టుకపోతున్నాయి. మా ఇండ్లు మాకు ఇస్తే మేము అంతే సంతోషం అనుకుంటాం కదా. మమ్మల్ని కాల్ చేపించి నడిమద్దల ఇండ్లను ఆపిరి మమ్మల్ని ఇంత కష్టపెడుతున్నారు ఎందుకు సార్? మాకు అనమిస్తే అయిపోతుంది కదా. మా ఇండ్లు మాకు గడత అయిపోయా కదా. రోడ్ల మీద ఉన్న ఇండ్లు మాకు చెత్తకుండ్ల పోంటి మొత్తం ఆ ఇల్లు తీసేసి ఇక్కడ వేరేకి ఇల్లేసిండ్రు. మాకు సంవత్సరం లోపడిస్తున్నారు, 4 నెలల్లో ముసలి పెడుతున్నారు. 6 నెలల్లో అయిపోతాయి అమ్మా ఇల్లు. 6 నెలల్లో తీసుకొచ్చి ఇళ్ళల్లో పెట్టేస్తామమ్మా. మీరు ఇల్లు తీసేయండి అమ్మన్నారు, ఇల్లు తీసేస్తాం. మేము వచ్చి రోడ్ల మీద ఉన్నాం సార్. అంటే మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా మాకు ఇంటి సమస్య చాలా ముఖ్యమైంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలి, త్వరితగతిన మా డబుల్ బెడ్రూమ్లు పూర్తి చేయాలి. అందుకే మేము ఇక్కడికి అధికారులను కలిసేందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా బోజగుట్ట వాసులు చెప్తున్నారు. మేము ఏ రోజు కూడా మేము దరఖాస్తు పెట్టలేదు సార్, మాకు డబుల్ బెడ్రూమ్ కావాలని. గవర్నమెంట్ కట్టిస్తా అని చెప్పి మాకు వచ్చి చెప్పినందుకు మేము స్వాగతించాం. డబుల్ బెడ్రూమ్ వస్తుంది అని చెప్పి మేము కూడా ఖుషి అయినాం, సంతోషపడ్డాం, ఖాళీ చేసి ఇచ్చినాం. మేము ఖాళీ చేసి జాగాలో కట్టకుండా ఎక్కడో ఇల్లు కడుతున్నారు. ఏదో 2-3 అడ్డం వస్తున్నారు. అడ్డం తీయాలి. ఆ ప్రాబ్లం గవర్నమెంట్ది, గవర్నమెంట్ ప్రాబ్లం. 650 మంది మేము ఖాళీ చేసినాం, 180 మంది దాకా బయట కిరాయిలకు పోయారు. తటిమోలు అక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నాం. మాకు నీళ్లు లేవు, అక్కడ కరెంటు లేదు. కరెక్ట్, మాకు నీళ్లు లేవు. దోమలకు బాధ చాలా ఉంది. ఈయన పొద్దుల ఒక్క ఇద్దరు కలిగి ఆలు పొగలం పని పోయేది.
మొగడు పోతున్నాం, ఆడమే ఉండాలి ఇంటికాడ, ఆడ పోతే మొగలు ఇంటికాడ ఉండాలి. నీళ్ళ గురించి మా బాధ, రాత్రిపూట దోమలు మీరు ఇప్పుడు చూడండి, మీరు ఎవరికైనా పంపించండి. మా ఇంట పిల్లలు, నా మనుమలు, ఇద్దరు మనుమలు దావగలు పడి ఉంటారు, మీరు ఎవరు చెప్పాలి సార్?